జగిత్యాల జిల్లాలో కోవిడ్ ప్రికాషనరీ డోసు ప్రక్రియ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే రెండు డోసుల టీకా వేయించుకున్న వారందరూ ప్రికాషనరీ డోసు వేయించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 26 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు 16,759 మంది ప్రికాషనరీ డోసు వేయించుకున్నారని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుప్పల శ్రీధర్ దూరదర్శన్ ప్రతినిధికి వివరించారు. ఇప్పటికే మొదటి డోసు 8,23,154 మంది, రెండవ డోసు 8,55,251 మంది వేయించుకున్నారని తెలిపారు. ఇక మెట్పల్లి ఆరోగ్య కేంద్ర పరిధిలో ప్రికాషనరీ డోసుకు అర్హులైన వారందరినీ గుర్తించడం జరుగుతుందని పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ స్పందన తెలిపారు. మన జిల్లాలో ప్రతి టీఎస్సీలో ఈ సిఎస్సీలో మరియు ఏరియా హాస్పిటల్లో అన్నిటిలో మనకు కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. బూస్టర్ డోసు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎబో 18 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కరూ సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత 6 నెలల తర్వాత ప్రతి వ్యక్తికి అర్హులే కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది. మనకి బూస్టర్ డోసెస్ ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా స్టార్ట్ అయ్యాయి. మోర్ దెన్ 18 ప్లస్ ఇయర్స్ వాళ్ళకి 3 డేస్ నుండి గవర్నమెంట్ లో కూడా పెడుతున్నారు. ఇది ఓన్లీ 75 డేస్ మాత్రమే ఉంది. ముందు సెకండ్ డోస్ కి ఇంకా బూస్టర్ డోస్ కి మధ్య గ్యాప్ 9 మంత్స్ ఉండేది, ఇప్పుడు 6 మంత్స్ చేశారు. సో 6 మంత్స్ సెకండ్ డోస్ తీసుకుని 6 మంత్స్ దాటిన 18 ప్లస్ ఇయర్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు బూస్టర్ డోస్ గవర్నమెంట్ కు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కరోనా విపరీతంగా పెరుగుతున్న కారణంగా గవర్నమెంట్ బూస్టర్ డోస్ ని రిలీజ్ చేయబడినది. దీని అందరూ బూస్టర్ డోస్ తీసుకోగలరు. దీనివల్ల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. నేను కూడా ఈరోజు తీసుకున్నాను. అందరు తీసుకోవాలి. కరోనా బాగా విజృంభిస్తుంది కాబట్టి అందరు తీసుకొని అందరి హెల్త్లు కాపాడుకోగలరు. పక్క వారి హెల్త్ కూడా కాపాడాలి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు అందరికీ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి అందరు సంతోషించాలి. ఎవరు వద్దనకుండా అందరు తీసుకోవాలి. మరి మెట్పల్లి జగిత్యాల జిల్లా, కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు పైబడిన వారికి బూస్టర్ డోస్ తీసుకోవాలని అనౌన్స్ చేసింది కాబట్టి ఈరోజు మేము కూడా బూస్టర్ డోస్ తీసుకున్నాము. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు కూడా అందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని కోరుతున్నాము.